Hello everyone, I am Dr. Ashwini, fertility specialist, 49, Rajahmundry branch. ఈరోజు నేను ఒక చిన్న బ్రీఫ్ టాపిక్ మీద డిస్కస్ చేయదలుచుకున్నాను. అదేంటంటే పాలిప్స్ అండ్ ఫైబ్రాయిడ్స్. పాలిప్స్ అండ్ ఫైబ్రాయిడ్స్ ఆర్ బినైన్ లీజన్స్ ఇన్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఉమెన్. రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఉమెన్ అంటే బిట్వీన్ 30 to 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ అనమాట. ఐ మీన్ 25 నుంచి 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉమెన్ని మనం రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటాము. సో ఈ పాలిప్స్ అండ్ ఫైబ్రాయిడ్స్ అనేది యూజువల్గా మనము 30 అబవ్, కొంచెం 30 క్రాస్ అయిన తర్వాత వాళ్ళల్లో చూస్తూ ఉంటాం. లైక్ అరౌండ్ 35 నుంచి మేజర్గా 35 నుంచి 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉమెన్లో మేము యూజువల్గా ఓపీడీకి వచ్చే ఉమెన్లో మేము చూసేది ఏంటంటే పాలిప్స్ అనే ఫైబ్రాయిడ్స్ కంప్లైంట్స్తో వస్తారు. సో అసలు పాలిప్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిప్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. వాట్ డూ యూ మీన్ బై పాలిప్? పాలిప్ అనేది ఒక బినైన్ లీజన్. అదేంటంటే మనకి ఎండోమెట్రియం నుంచి అరైజ్ అవుతుంది. సో అసలు ఎండోమెట్రియం అంటే ఏంటి? ఎండోమెట్రియం అంటే ఏంటి అని తెలుసుకునే ముందు అది యుట్రస్లో ఒక లేయర్ అనమాట. సో వాట్ ఆర్ ద లేయర్స్ ఆఫ్ యుట్రస్? గర్భసంచికి లేయర్స్ ఉంటాయి. పైన సిరోజా, ఇన్ బిట్వీన్ మజిల్ లేయర్ అండ్ ఇన్నర్ ఈజ్ ఎండోమెట్రియం అనమాట. సో ఎండోమెట్రియం అనేది ఉమెన్లోని అంటే లైక్ మెనార్కీ నుంచి మెనోపాజ్ ఈ ఏజ్ గ్యాప్లో ఏంటంటే ఎవ్రీ ఉమెన్కి సైక్లికల్గా మెన్సెస్ అనేది షెడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ప్రెగ్నెన్సీ రాకపోతే ఆ మెన్సెస్ అనేది షెడ్ అవుతుంది. మెన్సెస్ రూపంలో ఎండోమెట్రియం అనేది షెడ్ అవుతుంది. సో ఎండోమెట్రియం రీజనరేట్ అవటం, మళ్ళీ ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే అది మెన్స్ట్రల్ బ్లీడింగ్ కింద షెడ్ అవుతుంది. సో ఈ ఎండోమెట్రియం అనేది ఎక్కడ ఉంటుందో అక్కడే యూజువల్గా పాలిప్స్ అనేవి అరైజ్ అవుతూ ఉంటాయి. సో దర్ మెయిన్ లొకేషన్ ఈజ్ అట్ ద పాలిప్, ఈజ్ అట్ ద ఎండోమెట్రియం అనమాట. సో పాలిప్స్ అనేవి ది క్యాన్ బి సెసైల్ ఆర్ పెడెంక్యులేటెడ్. పెడెంక్యులేటెడ్ అంటే వాటికి చిన్న స్టాక్ ఉంటుంది, దాన్ని మనం పెడెంక్యులేటెడ్ అంటాం. సో ఈ పాలిప్లోని వాట్ ఆర్ ద స్ట్రక్చర్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ పాలిప్ వచ్చేసరికి ఎండోమెట్రియల్ స్ట్రోమా అండ్ ఆల్సో బ్లడ్ వెజల్స్ అనేవి ఉంటాయి. సో వీటికి ఇంపార్టెన్స్ ఎందుకు అని అంటే, సో ఇన్ఫర్టిలిటీ ఏజ్ గ్రూప్ ఉమెన్లో ఏంటంటే ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేసుకునే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కొంచెం తగ్గుతాయి అనమాట. ఎందుకంటే ఈ పాలిప్స్ అనేవి ఎక్కడైతే బేబీ అనేది 9 మంత్స్ గ్రో అవుతుందో ఆ ఏరియాలో మనకి ఈ పాలిప్స్ అనేవి గ్రో అవుతూ ఉంటాయి కొంతమందిలో. సో ఇవి ఏంటంటే కొంచెం పిండం అనేది ఈ ఎంబ్రియోని గ్రో చేయకుండా దాన్ని స్టాప్ చేస్తూ ఉంటుంది, ఒక అడ్డంకిలాగా మారుతూ ఉంటుంది అనమాట. సో వీళ్ళల్లో ఏంటంటే ఇన్ఫర్టిలిటీతో కంప్లైంట్తో వస్తూ ఉంటారు. సో ఇన్ఫర్టిలిటీ కంప్లైంట్ కంటే ముందు వీళ్ళకి సింటమ్స్ రకరకాలుగా ఉండొచ్చు. కొంతమంది అసిమ్టమాటిక్గా కూడా ఉండొచ్చు, అంటే వాళ్ళకి సింటమ్స్ ఏమీ ఉండకపోవచ్చు. సో అసిమ్టమాటిక్, కొంతమందికి ఏంటంటే సింటమ్స్ ఎలా ఉంటాయంటే ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటారు. సో మెన్సెస్కి మెన్సెస్ అంటే సైకిల్కి సైకిల్కి మధ్యలో వాళ్ళకి బ్లీడింగ్ అవటం, దాన్నే మనం ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటాం. సో స్పాటింగ్ తోటి, సో వాళ్ళకి ఏంటంటే స్పాటింగ్తో రావటం, పీరియడ్స్ వాళ్ళకి నార్మల్ ఈ పాలిప్స్తో బాధపడే వాళ్ళు ఏంటంటే అలా అలా ప్రతి నెలలో ప్రతిసారి అలా కొంచెం కొంచెం బ్లీడింగ్ కనబడటం వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారు. దీన్నే మనం ఇంటర్మెన్స్ట్రల్ స్పాటింగ్ అంటాం. అలాగే డిస్పెరూనియా అంటే సో భార్యాభర్తలు కపుల్ అనేది సో కలవటానికి ఇబ్బందిగా ఉంటుంది. సో ఒక అడ్డంకి కానీ లేదా పెయిన్ఫుల్ కాయిటస్ అంటాం, దాన్నే మనం డిస్పెరూనియా అని కూడా అంటాం. సో ఇలాంటి సింటమ్స్ తోటి పేషెంట్స్ అనేవాళ్ళు మా దగ్గరికి ఓపీడీకి టోపీ కన్సల్టేషన్కి వస్తే ఏంటంటే సో ఆ ఏజ్ గ్రూప్ బట్టి మేము ఒక కంక్లూషన్కి వస్తాం, సో మోస్ట్లీ ఇది పాలిప్ అయి ఉండొచ్చు అని. సో మనం ఈ పాలిప్ని కన్ఫర్మ్ చేయాలంటే ఎలాగా? సో పాలిప్స్ కన్ఫర్మ్ చేయడానికి మనం ఏంటంటే 3D అల్ట్రాసౌండ్ అంటాం, 3D అల్ట్రాసోనోగ్రఫీ అనే ఎక్విప్మెంట్, అంటే అల్ట్రాసౌండ్లో కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. సో ఆ 3D అల్ట్రాసౌండ్లో మనం డయాగ్నోస్ చేయొచ్చు. అలాగే ఏంటంటే మనము HST హిస్టెరోసాల్పింగోగ్రఫీ, ఒకవేళ 3D అల్ట్రాసౌండ్ అనేది ఆ ఓపీడీలో గైనకాలజిస్ట్ దగ్గర అవైలబుల్ లేకపోతే దే క్యాన్ సెండ్ టు ఏ రేడియాలజిస్ట్ అండ్ దే క్యాన్ అడ్వైజ్ HST. అదేంటంటే ఎక్స్రే ద్వారా మనము HST అనేది ఒక ఎక్స్రే ఫిలిం తోటి వస్తుంది అనమాట, హిస్టెరోసాల్పింగోగ్రఫీ. లేదా మనము ఓపీడీలోనే సెలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీ అంటాం. సెలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీలో కూడా ఏంటంటే సెలైన్ అనేది విజయనగరంలో పుష్ చేసి
ఆ టైంలో మనం అల్ట్రాసౌండ్ తీస్తే వి క్యాన్ కమ్ టు ఎ కంక్లూషన్ ఆఫ్ పాలిప్ లేకపోతే ఇంకేమన్నా కారణమా అనేది మనము కంక్లూషన్కి రావచ్చు. సో ఈ పాలిప్స్ అనేవి మిల్లీమీటర్ సైజ్ నుంచి సెంటీమీటర్ సైజ్ వరకు కూడా గ్రో అవ్వచ్చు. సో మిల్లీమీటర్స్ నుంచి సెంటీమీటర్, సో అవి కొన్ని మిల్లీమీటర్స్ సైజ్లో ఉన్నవి అలాగే ఉండిపోవచ్చు, లేదా అవి పెరిగి పెరిగి సెంటీమీటర్స్, సో సర్వీక్స్ నుంచి బయటకు ప్రొట్రూడ్ అవుతాం. ఎప్పుడైతే ఈ ప్రొట్రూడ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే, సో వీళ్ళకి ఇన్ఫెక్ట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగే కాకుండా. సో లాంగ్ స్టాండింగ్గా ఉంటే ఏమవుతుందంటే అది కొంచెం ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. సో ఇన్ఫెక్ట్ అయ్యి ఫౌల్ స్మెల్లింగ్ తోటి, తర్వాత ఆల్టర్డ్ కలర్డ్ డిశ్చార్జ్ కూడా, వైట్ డిశ్చార్జ్, లుకోరియా, ఫౌల్ స్మెల్లింగ్తో కూడా వాళ్ళు ప్రెజెంట్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఇలా కంప్లైంట్ ఉన్నప్పుడు మేము ఫస్ట్ అవసరమైతే వాళ్ళకి స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ అని చేస్తాం. స్పెక్యులమ్ ఎగ్జామినేషన్లో వాళ్ళని లిథోటమీ పొజిషన్లో పడుకోబెట్టి చిన్నగా స్పెక్యులమ్ అండర్ విజన్ ఎగ్జామిన్ చేసి దాన్ని మేము డయాగ్నోస్ చేస్తూ ఉంటాం. సో మనకి స్పెక్యులంలో ఒకవేళ కన్ఫర్మ్ అవ్వకపోతే 3D అల్ట్రాసౌండ్. సో 3D అల్ట్రాసౌండ్లో ఏంటంటే, ముందే చెప్పినట్టుగా 3D మనము అల్ట్రాసౌండ్ యొక్క పిక్చర్స్ మనము తీయడానికి ఈజీ అవుతుంది 3D. సో దీంట్లో ఏంటంటే యూట్రస్కి యాంటీరియర్, పోస్టీరియర్, లేటరల్ వాల్స్ అనేవి ఉంటాయి. సో అది ఎక్కడి నుంచి అరేజ్ అవుతుంది, యాంటీరియర్ వాల్ నుంచా, పోస్టీరియర్ వాల్ నుంచా, లేటరల్ వాల్ నుంచా, లేకపోతే ఫండస్ నుంచి అరేజ్ అవుతుందా అనేది మనము 3D అల్ట్రాసౌండ్లో మనము కంక్లూజన్కి రావచ్చు. సో ఇలా వన్స్ మనం కన్ఫర్మ్ అయిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే హౌ టు ట్రీట్ దెమ్. సో ట్రీట్మెంట్ అనేది ఈజ్ చిన్న ప్రొసీజర్ ద్వారా వీ క్యాన్ రిమూవ్ దెమ్. సో దాన్నే మనం హిస్టరోస్కోపీ, దిస్ ఈస్ ద లేటెస్ట్ ఎక్విప్మెంట్ విచ్ వీ యూజ్ హిస్టరోస్కోపీ. అదేంటంటే కింద చిన్న స్కోప్ పంపించి, త్రూ వేజ్ అయినా స్కోప్ పంపించిన తర్వాత చిన్న ఎనెస్థీషియాలు, ఇట్ ఈస్ డన్ అండర్ స్మాల్ జనరల్ ఎనెస్థీషియా, స్కోప్ పంపించి ఎక్కడైతే మనకి పాలిప్ అనేది ఎరేజ్ అవుతుందో దాన్ని ఇన్స్ట్రుమెంటేషన్, సో సిజర్స్ తోటి, పాలిప్ సిజర్స్ తోటి కట్ చేసి దాన్ని రిమూవ్ చేస్తాం అన్నమాట. సో అందరికీ ఇలా సర్జికల్గా వెళ్లాల్సిన అవసరం లేదు, కొంతమందికి త్రూ మెడికల్ మేనేజ్మెంట్ కొంతవరకు మెడిసిన్స్ ద్వారా కూడా మనం క్యూర్ చేయొచ్చు. సో ఈ పాలిప్స్ని దీని గురించి ఎందుకు ఇంతలా డిస్క్రైబ్ చేస్తున్నానంటే, సో ఉమెన్ వన్స్ ట్రీట్మెంట్కి వెళ్లే ముందు ఏంటంటే వీళ్ళకి డిస్పెరోనియా అలాగే ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్తో ఉండటం వల్ల ఏంటంటే వీళ్ళకి ఎండోమెట్రియం అనేది సరిగా షట్ అవ్వకపోవటం, సో భార్యాభర్తలు కలవటానికి ఇబ్బంది అయితే ప్రెగ్నెన్సీ అనేది కష్టం అవుతుంది. సో ఇవి ట్రీట్మెంట్కి వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట. సో ఒక్కొక్కసారి మేము IVF ప్రొసీజర్స్ కూడా పేషెంట్స్కి ఇచ్చినప్పుడు చూస్తూ ఉంటాం. సో IVF ప్రొసీజర్స్ ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతాయి, ఎంబ్రియోస్ పెట్టిన తర్వాత కూడా కొంతమందికి ఫెయిల్ అవుతూ ఉంటాయి. సో ఎందుకు ఫెయిల్ అవుతాయి అనేది మనం సో రెట్రోస్పెక్టివ్గా చూసుకుంటే పాలిప్స్ వల్ల కూడా సక్సెస్ రేట్ అనేది తగ్గుతుంది. సో వాళ్ళకి మంచిగా ఊసైట్స్ వస్తే ఎగ్స్ అనేవి మాకు కలెక్ట్ అవ్వడానికి ఈజీ అవుతుంది, ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి. కానీ వన్స్ ఎంబ్రియోస్ గర్భసంచిలో పెట్టాక అది ఫెయిల్ అవుతూ ఉంటాయి. సో ఒక్కొక్కసారి అయితే మనకి అల్ట్రాసౌండ్లో డయాగ్నోస్ అవుతుంది. సో అల్ట్రాసౌండ్లో డయాగ్నోస్ అవునప్పుడు మేము హిస్టరోస్కోప్లో చూస్తాం. ఈ మిల్లీమీటర్ చిన్న చిన్న సెంటీమీటర్ సైజ్ పాలిప్స్ మనం 3D మిస్ అవ్వచ్చు. సో హిస్టరోస్కోప్లో 100% డయాగ్నోస్టిక్ అనమాట, అండ్ ఆల్సో థెరాప్యూటిక్. సో వన్ సిట్టింగ్లోనే మనం డయాగ్నోసిస్ చేసి సేమ్ అదే సిట్టింగ్లో ఆ హిస్టరోస్కోప్ సిజర్స్ తోటి లేదా ఒక్కొక్కసారి ఎలక్ట్రోకాటరీ కూడా యూజ్ చేసి ఆ పాలిప్స్ రిమూవ్ చేస్తే నెక్స్ట్ సైకిల్లో మనం ఎంబ్రియోస్ని పెడితే సక్సెస్ రేట్ డెఫినెట్గా వాళ్ళకి బాగుంటుంది. సో పాలిప్స్కి ఇంత ఇంపార్టెన్స్ ఉంది ఇన్ ఇన్ఫర్టిలిటీ. సో డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ దే ఆర్ గోయింగ్ ఎహెడ్, దాన్ని రిమూవ్ చేయటమా లేకపోతే కన్జర్వేటివ్ మేనేజ్మెంట్కి వెళ్ళటమా లేకపోతే అవసరమైతే ఫస్ట్ ట్రీట్మెంట్ చేసాక అప్పుడు నెక్స్ట్ IVF అనేది వెళ్లాల్సి ఉంటుందని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం అన్నమాట. సో పాలిప్స్ అనే దాని గురించి అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు, బికాస్ దే ఆర్ బినైన్ లీషన్స్ అనమాట. అలాగే ఫైబ్రాయిడ్స్ ఆర్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ బినైన్ లీషన్స్. ఇవి కూడా మనకి యూజువల్గా 25 నుంచి 45 ఏజ్ గ్రూప్ ఉమెన్లో చూస్తూ ఉంటాం. సో మేజర్గా 30-35 ఏజ్ గ్రూప్ ఉమెన్లో ఏంటంటే
సో ఎట్ 30s 40s ఏజ్ గ్రూప్ లో మనం ఫైబ్రాయిడ్స్ అనేవి చూస్తూ ఉంటాం. ఫైబ్రాయిడ్స్ యొక్క సైంటిఫిక్ టర్మ్ ఏంటంటే లియోమయోమా అని అంటాం అనమాట. సో ఫైబ్రాయిడ్స్ ఆర్ కంటెయిన్ ఏంటంటే స్మూత్ మజిల్ లేయర్ అనేది ఉంటుంది. సో ఇవి యూజువల్ గా ఏంటంటే యుట్రస్ కి 3 లేయర్స్ అనేవి మనం చెప్పుకున్నాం, సిరోజల్ లేయర్, మస్కులర్ లేయర్ అండ్ ఎండోమెట్రియం లేయర్ అనమాట. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి మస్కులర్ లేయర్ నుంచి ఎరేజ్ అవుతాయి అనమాట. సో మామూలు వాడుక భాషలు ఏంటంటే, సో లేడీస్ లో గెడ్డలు అంటారు, గర్భసంచిలో గెడ్డలు, అవి గెడ్డలు అనేవి సాధారణంగా ఈ ఫైబ్రాయిడ్స్ గురించి చెప్పాల్సి వస్తుంది వీళ్ళకి గెడ్డలు అనే వర్డ్. సో ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల ఏంటంటే, ఇవి ఒకసారి ఉమెన్ కి అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ తో పాటు ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్, మెనోరేజియా, ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ తో కాకుండానే ఒక్కొక్కసారి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ తో కూడా వాళ్ళు ఎరేజ్ అవుతూ ఉంటారన్నమాట. సో ఇన్ఫర్టిలిటీలో ఎలా ఎరేజ్ అవుతూ ఉంటారంటే, సో మజిల్ నుంచి ఎరేజ్ అయినప్పుడు ఇవి డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ లో రావచ్చు, సబ్సిరోజల్లో కానీ, ఇంట్రామ్యూరల్ గా కానీ, సబ్మ్యూకోసల్ అనమాట. సో ఎండోమెట్రియల్ క్యావిటీలోకి ప్రొట్రూడ్ అవుతుంది. సో ఎక్కడైతే ఎంబ్రియో అనేది 9 మంత్స్ గ్రో అవుతుందో ఆ ఏరియాని కంప్రెస్ చేయడం వల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ రావటం కష్టం అవుతుంది, ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళకి నిలబడటం కష్టం అవుతుంది. సో రికరెంట్ అబార్షన్స్ అవటం, ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్, సెకండ్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అనమాట. సో డిపెండింగ్ అపాన్ ది సైజ్ ఏంటంటే, ఇవి వీళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది ఫస్ట్ ట్రైమిస్టర్లోనే మిస్క్యారేజ్ అవ్వచ్చు, సెకండ్ ట్రైమిస్టర్లో కూడా ఒక్కొక్కసారి స్పాంటేనియస్ అబార్షన్స్ అవ్వచ్చు, లేదా థర్డ్ ట్రైమిస్టర్స్కి వచ్చేసరికి ఎర్లీగా ప్రెగ్నెన్సీ అవుట్ అనమాట, బిఫోర్ 30-32 వీక్స్ ఎర్లీగా అనమాట. సో 9th మంత్ ఎంటర్ అవ్వకుండా 8th మంత్లో కూడా వీళ్ళకి డెలివరీస్ అనేవి అవుతూ ఉంటాయి. సో అసలు కొంతమందికి ప్రెగ్నెన్సీ, ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల ప్రెగ్నెన్సీ రావటమే చాలా కష్టం అవుతుంది. ఎందుకు అని అంటే, ఈ ఫైబ్రాయిడ్స్ ఏం చేస్తాయంటే యుట్రైన్ మస్కులర్ లేయర్ నుంచి గ్రో అవుతున్నప్పుడు సో కాంట్రాక్షన్స్ అనేవి సరిగ్గా ఉండవు. సో మన ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే, వన్స్ స్పర్మ్ వచ్చి వెజైనాలో డిపాజిట్ అయ్యాక అది పైకి ట్రావెల్ అయ్యి ట్యూబ్కి వెళ్ళి అక్కడ ఎప్పుడైతే ఎగ్ అనేది, స్పర్మ్ అనేది ఫలదీకరణ అనేది జరిగేది ఎక్కడంటే మనకి ట్యూబ్లో. సో ఈ మూమెంట్ అనేది మనకి గ్యామిక్స్ యొక్క మూమెంట్ని ఇవి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి ఈ ఫైబ్రాయిడ్స్. సో డిస్టర్బ్ చేసినప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ అని అది రావటం కష్టం అవుతుంది. సో వీళ్ళు ఏంటంటే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ తోటి మన దగ్గర ప్రెజెంట్ అవుతూ ఉంటారు. సో ఇలాగా ఫైబ్రాయిడ్స్ వల్ల ఏంటంటే, ఇనీషియల్గా వాటి యొక్క సైజ్ బట్టి అవసరమైతే వాటిని రిమూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి అవసరమైతే హిస్టోస్కోప్ ద్వారా, లేదా లాప్రోస్కోప్ ద్వారా, లేదా ఒక్కొక్కసారి వెరీ రేర్ డిపెండింగ్ అపాన్ ది సైజ్ ఇఫ్ దే ఆర్ వెరీ బిగ్ ఈవెన్ ఓపెన్ సర్జరీ కూడా వెళ్లాల్సి ఉంటుంది. సో మనం అల్ట్రాసౌండ్ తోటి, మ్యాక్సిమం 3D అల్ట్రాసౌండ్ తోటి వీ క్యాన్ డయాగ్నోస్ వెదర్ ఇట్ ఈస్ ఫైబ్రాయిడ్ ఆర్ ఎనీ అదర్ కండిషన్. సో పేషెంట్ ఇలాంటి కంప్లైంట్స్ తో వచ్చినప్పుడు యూజువల్లీ వీ కమ్ టు ఏ కంక్లూజన్, దాన్ని మనం కన్ఫర్మ్ చేయడానికి 3D అల్ట్రాసౌండ్ అంటాం. 3D అల్ట్రాసౌండ్ యూజువల్ గా రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో వెజైనల్ గా చేస్తాం. వెజైనల్ గా చేసినప్పుడు ఇంతకు ముందు మనం పాలిప్ ఎలా ఎరేజ్ అవుతుంది అని అనుకున్నాము, ఆ 4 లేయర్ 4 డైరెక్షన్స్ లోని మనము స్క్రీన్ చేసి అది ఎక్కడి నుంచి ఎరేజ్ అవుతుందో చూసుకుని, అది ఇంట్రామ్యూరల్లా, సబ్మ్యూకోసల్లా, సబ్సిరోసల్లా. సో ఎక్కడెక్కడైతే ఎరేజ్ అవుతుందో దాన్ని బట్టి మనం ఒక గ్రేడింగ్ ఇచ్చి అవసరమైతే మనం ఎటువంటి ఇంటర్వెన్షన్కి వెళ్లాల్సి ఉంటుంది అనే దాని కంక్లూషన్కి రావాల్సి ఉంది, వెదర్ వీ క్యాన్ గో త్రూ లాప్రోస్కోపీ ఆర్ హిస్టోస్కోపీ. సో ఇఫ్ దే ఆర్ గ్రోయింగ్ అవే ఫ్రమ్ ది యుట్రస్, అంటే మజిల్ నుంచి బయటికి యుట్రస్ ఔటర్ లేయర్కి గ్రో అవుతున్నాయి అంటే, బెటర్ టు గో డైరెక్ట్లీ త్రూ లాప్రోస్కోపీ. వెదర్ దే ఆర్ గ్రోయింగ్ ఇన్ టు ద క్యావిటీ, సో ఇఫ్ దే ఆర్ కమింగ్ ఇన్ టు ద క్యావిటీ, సో ఎండోమెట్రియం నుంచి కిందకు వస్తుంది అంటే బెటర్ రిమూవ్ ఇట్ త్రూ హిస్టోస్కోప్. సో ఒక్కొక్కసారి ఇలా 3 లేయర్స్లోనే కాకుండా ఒక్కొక్కసారి డైరెక్ట్గా సర్విక్స్ నుంచి కూడా ఎరేజ్ అవ్వచ్చు. సో సర్విక్స్ దగ్గర ఎరేజ్ అవ్వటం వల్ల ఏంటంటే పేషెంట్స్ డిస్పెరియోనియాతో కంప్లైంట్ వస్తారనమాట. సో భార్య భర్తలు కలవటం కూడా ఇబ్బంది అవుతుంది, లేదా ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్తో రావచ్చు, లేదా ఇది ఇన్ఫెక్ట్ అయినా కూడా ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్, రిపీటెడ్గా రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రావటం. సో వీళ్ళకి ఇలాగా తరచుగా బ్లీడింగ్ అవటం వల్ల ఏంటంటే వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో దీన్నే మనం ఎనీమియా అంటాం. సో ఇలాంటి కండిషన్స్తో వచ్చినప్పుడు
ఏమవుతుందంటే వాళ్ళ జనరల్ కండిషన్ ఆఫ్ ద పేషెంట్ కూడా డిటోరియేట్ అవుతుంది. సో దాన్ని బట్టి మనం అవసరమైతే దాన్ని రిమూవ్ చేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కూడా ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటాం అనమాట. సో డిపెండింగ్ అపాన్ ద ప్లేస్ వేర్ ఇట్ ఈస్ అరైజింగ్ వీ హ్యావ్ టు రిమూవ్ ద ఫైబ్రాయిడ్స్. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీతో ఏంటంటే, సో మ్యాక్సిమం ఆ ఫైబ్రాయిడ్ ఒకటే రిమూవ్ చేయటం వల్ల సో మన మిగతా పార్ట్స్ ఆఫ్ ది యూట్రస్ ని మనం డిస్టర్బ్ చేయం. సో డిస్టర్బ్ చేయకపోతే ఏంటంటే వాళ్ళకి రీజనరేటివ్ కెపాసిటీ అనేది యూట్రస్ కి బాగుంటుంది. పెద్ద పెద్ద కట్స్ ఇవ్వకుండా చిన్న చిన్న లేజర్ ద్వారా ఏంటంటే కట్ చేయడం వల్ల వీఆర్ కన్ఫైన్ టు ద ఫైబ్రాయిడ్స్. సో ఇలాగా ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి అలాగే లేటెస్ట్ టెక్నాలజీ తోటి మనకి డయాగ్నోస్ చేయటం ఈజీ అవుతుంది, అలాగే ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది. సో దీనికి పేషెంట్స్ అనేది విషయ కపుల్ అనేది వరీ అవ్వాల్సిన అవసరం లేదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మా దగ్గరకు వస్తే వాళ్ళకి డిపెండింగ్ అపాన్ దర్ సింప్టమ్ ఫస్ట్ మెడికల్ గా ట్రీట్ చేసి దెన్ వెదర్ టు గో ఫర్ ఇంటర్వెన్షన్ ఆర్ వితౌట్ గోయింగ్ ఫర్ ఇంటర్వెన్షన్ కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ అనేది మిల్లీమీటర్స్, ఇఫ్ దే ఆర్ బిలో 4 to 5 సెంటీమీటర్స్ అంటే తక్కువ ఉంది, మెజారిటీ ఆఫ్ ద టైం మనం సర్జికల్ గా వెళ్లాల్సిన అవసరం లేదు. ఇఫ్ దే ఆర్ గ్రోయింగ్ ఇన్ సైజ్ బెటర్ టు అండ్ దెన్ ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ. సో మనం ఇచ్చిన ట్రీట్మెంట్ కి సక్సెస్ రేట్ బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.